ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. కోల్కతా ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ట్రైనీ డాక్టర్ పోస్ట్ మార్టం నివేదికతో కొన్ని దిగ్భ్రాంతికర విషయాలు బయటకు వచ్చాయి. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. లైవ్ కాల్ లో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు డాక్టర్ వేణు కుమారి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఒక దారుణం అని చెప్పడానికి కూడా, అంటే మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు. అంత దారుణమైన విషయం మనం మాట్లాడుకునేది. ఈ ఇన్సిడెంట్ గురించి మీరేం చెప్తారు ముందుగా? అసలు ఒక అమ్మాయికి ఒక వర్కింగ్ ప్లేస్ లో, తను డైలీ వెళ్ళి వచ్చే వర్కింగ్ ప్లేస్ లో కూడా ఇలా జరిగితే అమ్మాయిలకి సేఫ్టీ ఎక్కడ ఉంటుంది? చాలా దారుణాది దారుణం. దాన్ని మనము ఒక వర్డ్స్ లో కూడా డిస్క్రైబ్ చేయలేనంత ఘోరమైన సంఘటన. ఇది ఒక డాక్టర్ అనే కాదు, ఎనీ విమెన్. అసలు ఇప్పుడు కరెంట్లీ ఉన్న ఇండియాలో ఏ అమ్మాయి కానీ ఈ న్యూస్ చూసినా కానీ నా నరాల్లో వణుకు పుట్టే అంత పెయిన్ఫుల్ దుర్ఘటన ఇది. డాక్టర్ గారు, పోస్ట్ మార్టం నివేదిక మీరు చూసే ఉంటారు, చాలా వైరల్ అయిపోతుంది. దాని ప్రకారం ఏం చెప్తారు ఒక డాక్టర్ గా, ఒక లేడీ డాక్టర్ గా? ఒక లేడీ డాక్టర్ గా అంటే వి డోంట్ నో అది ఎగ్జాక్ట్లీ, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో హర్ బ్రోకెన్ నెక్ అండ్ ఐస్ లో, ఆవిడ పాప స్పెక్స్ పెట్టుకుని ఉంటే ఐస్ లో ఈవెన్ స్పెక్టకల్స్ బ్రేక్ అయిపోయి అద్దాలు కూడా ఉండిపోయాయి. అండ్ హర్ పెల్విస్ వాజ్ లైక్ వన్ సైడ్ ఇస్ టోటల్లీ ట్విస్టెడ్. ఇవన్నీ యాక్చువల్ గా అఫీషియల్ గా ఈ పోస్ట్ మార్టం విషయాలు మాట్లాడకూడదు, కానీ ఇంత క్రూరంగా ఒక హ్యూమన్ ని, ఒక అమ్మాయిని పక్కన పెట్టండి, ఒక అమ్మాయిని, ఒక హ్యూమన్ బీయింగ్ ని అంత క్రూరంగా హింసించి అంత చంపడం అంటే, ఇంతవరకు జరిగిన ఇన్సిడెంట్స్లలో మన హైదరాబాద్ లో ఒక నిర్భయ ఒకటి డెత్ అయింది, ఢిల్లీలో కూడా ఒక 12 ఇయర్స్ బ్యాక్ ఒక ఎపిసోడ్ అయింది, కానీ వీటన్నిటిలో ఇది, అవన్నీ ఎక్కడో నిర్మానుష్య ప్రదేశాల్లో జరిగాయి, కానీ ఇది మాత్రం విత్ ఇన్ ద హాస్పిటల్, విత్ ఇన్ ద రేంజెస్ ఆఫ్ ద హాస్పిటల్లో జరగడం అనేది చాలా ఘోరము. బాడీ మీద అన్ని వూన్స్ అండ్ నెక్ అనేది, నెక్ బోన్ వాజ్ బ్రోకెన్ అండ్ కళ్ళల్లో ఆవిడకి మొత్తం ఐవి అద్దాలు బ్రేక్ అవ్వడం, పెల్విస్ లో ఒక ఫ్రాక్చర్, ఒక లెగ్ మొత్తం 90 డిగ్రీస్ యాంగిల్లో ఇలాగా అనేది చాలా జరగడం అనేది, అంటే పెల్విస్ బోన్ మొత్తం బ్రేక్ అయితే తప్ప అలాగా రాదన్నమాట. టోటల్లీ బోత్ లెగ్స్ ఆర్ టోటల్లీ సెపరేటెడ్. అమ్మాయికి ఎంత టార్చర్ పెడితే బాడీ అలాగా పోస్ట్ మార్టం లో అండ్ వెజినల్ వూండ్స్ ఇవన్నీ పోస్ట్ మార్టం లో ఉన్నాయి. అంత ఘోరంగా దారుణంగా ఎవరు క్రూరంగా చేశారో గానీ ఈ దిస్ ఇస్ లైక్ టోటల్లీ ఇన్సేన్. ఎక్కడ ఇలాంటి దారుణాలు జరగకూడదు, బయట కూడా జరగకూడదు, కానీ ఒక హాస్పిటల్లో ఒక ట్రైనీ డాక్టర్ మీద ఇంత అఘాయిత్యం జరిగిందంటే అసలు సెక్యూరిటీ అనేది హాస్పిటల్స్ లో లేదా అండి? హాస్పిటల్ లో సెక్యూరిటీ ఉండదండి. ఇప్పుడు మనం కామన్ గా చూస్తూ ఉంటాం కదా, హాస్పిటల్లో ఎవరన్నా డెత్స్ అవుతాయి. డెత్స్ అనేది యాక్సిడెంట్స్ వల్ల కానీ, చాలా సివియర్ డిసీజెస్ ఉన్న వాళ్ళు డాక్టర్స్ మాక్సిమం వాళ్ళని సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. డాక్టర్స్ అనేది ఒక ఎవరైనా డెత్ అవ్వగానే ఒక 50 మంది 100 మంది వల్ల వచ్చేసి హాస్పిటల్స్ ని అటాక్ చేయడము, వాళ్ళని బెదిరించడము, వాళ్ళ దగ్గర మనీ డిమాండ్ చేయడము, ఇదంతా చాలా తరచుగా చూస్తూ ఉంటాం మనము. కానీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో సెక్యూరిటీ అనేది, మామూలు సెక్యూరిటీ పర్సన్స్ ఉంటారు, కానీ ఈ డెత్స్ ఇవన్నీ జరిగేది వేరే ఫారిన్ కంట్రీస్ లో. డెత్ ఇలా జరిగితే అది ఏం చేస్తారు వాళ్ళు, దానికి రీజన్స్ అవన్నీ చూసుకుంటారు, వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. మన ఇండియాలో అలా కాదు, దేర్ ఇస్ నో, ఎవరన్నా వస్తే ఆ డెత్ అయితే ఆ డెత్ ఎందుకు అయింది, ఎలా అయింది, అవన్నీ ఎవరు ఆలోచించరు. ఓ 50 మంది 100 మంది అలా వచ్చి హాస్పిటల్ అటాక్ చేయడము, ట్రీటింగ్ డాక్టర్ ని అటాక్ చేయడము వాళ్ళ మీద, అంటే సో డాక్టర్ ప్రొఫెషన్ అనేది ఆ లైఫ్ అండ్ డెత్ అనేది వాళ్ళని కాపాడడానికి కదండి డాక్టర్ చదివేది. ఎవరైనా చంపాలనే ఉద్దేశంతోనైతే ఎవరు డాక్టర్ చదవరు కదా. సో అలాంటి ప్లేసెస్ లో కూడా ఈ అటాక్స్ అనేవి చాలా కామన్ గా ఉంటాయి. కానీ ఇట్ ఈస్ ఏ వెరీ షాకింగ్ థింగ్ ఈ జరగడం అనేది. అసలు ఈ మాకు, నేను పుట్టినప్పటి నుంచి అంటే ఇలాంటి న్యూస్ నేను ఎప్పుడు చూడలేదు, మన పెద్దవాళ్ళు కూడా ఇలాంటి న్యూస్ ఎప్పుడు చూడలేదు. హాస్పిటల్స్ లో మేమైతే, నేను ఉస్మానియాలో 10 ఇయర్స్ చదివానండి ఎంబీబీఎస్ అండ్ ఎండి చదివినప్పుడు, చాలా మేము ఒక బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్ కి రాత్రి పేషెంట్ కి ఎమర్జెన్సీ బ్లడ్ కావాలి అనుకుంటే మేమే నడుచుకుంటా వెళ్ళి మేమే తీసుకొని వచ్చేవాళ్ళం. ఆ రోజుల్లో అంత సెక్యూరిటీగా
మేము ఎప్పుడు అంటే అంతగా భయపడలేదు. డాక్టర్స్ అంటే సెక్యూరిటీ కావాలి అని ఎప్పుడు మేము ఎప్పుడు డిమాండ్ చేయలేదు. ప్రీవియస్ గా మేము కంటిన్యూస్ గా 30-40 గంటలు కూడా డ్యూటీ చేస్తారా? మీ ఇంటర్న్షిప్ జరిగే రోజుల్లో కూడా ఇలానే ఉండేవా? కంపల్సరీ చేస్తామండి. అది మాత్రం కామన్. ఒక రోజు ఏఎంసీ డ్యూటీ ఉంటుంది, ఒక రోజు ఐఎంసీ డ్యూటీ ఉంటుంది, ఒక రోజు నార్మల్. ఈ 72 అవర్స్ డ్యూటీ అనేది నెలలో ఖచ్చితంగా ఒక రొటేషన్ లో మాత్రం కంప్లీట్ గా 3 డేస్ డ్యూటీ అని పడుతుంది. అది డిపెండ్ ఆన్ ద డిపార్ట్మెంట్. అగైన్ ఆర్ వర్కింగ్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటే అది ఎవ్రీ 15 డేస్ కి కూడా రావచ్చు. ఈవెన్ పీజీసే కాదు, యూజీస్ కూడా చేస్తారు. నేను యూజీ చేసినప్పుడు మేము ఉస్మానియాలో కూడా ఇలా 36 అవర్స్ డ్యూటీ చేసేది. అండ్ అక్కడ ఉండడానికి కూడా నైట్ డ్యూటీస్ కూడా విమెన్ కి మెన్ కి అనేవి సెపరేట్ గా రూమ్స్ ఏవి ఉండేవి కాదు. అండ్ వచ్చిన వాటిలలో కూడా అన్ని బెడ్స్ అన్ని ఇలా వరుసగా ఉంటాయి. కామన్ బాత్రూమ్స్ ఉంటాయి. పీజీలకి యూజీలకి కూడా పాపం అందరికి ఒకటే రూమ్ ఉంటుంది. ఎక్కడైనా కానీ ఇదే ఫీమేల్ డాక్టర్ అలా ఏది ఉండదు. నేను చదివినది అయితే టాప్ మోస్ట్ కాలేజ్ ఇన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్. సో అందులోనే మేము అసలు జూనియర్స్ సీనియర్స్ పీజీలు అందరూ, సో ఎవ్రీ వన్ విల్ వర్క్ అండ్ గెట్ టైర్డ్ మిడిల్ నైట్ 4 o'clock వరకు. సో ఇప్పటికైనా కొన్ని మార్పులు రావాలని మీరు కోరుకుంటున్నారు. ఇంకోటి పోస్ట్ మార్టం నివేదిక గురించి చూసినట్లయితే డాక్టర్ గారు, స్పర్మ్ కౌంట్ 150 ml ఉందని ఒక విషయం అయితే బయటకు వచ్చింది. దీని గురించి ఏమంటారు? ఇది డెఫినెట్ గా ఒక యావరేజ్ సెమెన్ అనేది 10 ml టు 15 ml అంతా ఉండొచ్చు యావరేజ్ గా. కానీ 150 అనేది డెఫినెట్లీ అది చూపిస్తుంది. అది అక్కడ ఒక పర్సన్ ని తీసుకొచ్చి ఆ పర్సన్ ఒకరు వాడు సైకో, వాడు మాత్రమే వీడంతా చేశాడు అని అంటే ఇట్ ఈస్ హ్యూమన్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో డెఫినెట్లీ వీ థింక్ ఇట్ ఈస్ ఏ. డాక్టర్ గారు, ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మీరేం చెప్తారు? ఇలాంటి ఘటనలు అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. వన్ థింగ్ లైక్ గర్ల్ చైల్డ్ కి ఎలాగా సేఫ్టీగా టచ్ నాట్ టచ్ అని ఇలా ఎలా నేర్పిస్తామో, బాయ్స్ కి కూడా అలాగా ఇలా చేయకూడదు, విమెన్ ని ఇలా ట్రీట్ చేయకూడదు అనేది పేరెంటింగ్ సైడ్ నుంచే బిగిన్ చేయాలి. అది ఫస్ట్ నెంబర్ వన్ మై సజెషన్. సెకండ్ టూ మెయిన్ గా అనేది ఇవన్నీ జరిగేదంతా మోర్ ఓవర్ అన్కంట్రోల్డ్ వీడియోస్ ఇవన్నీ చూసి యువతరం అంతా చాలా చెడిపోతుంది. వాళ్ళకి జస్ట్ ఇన్స్టెంట్ గా ఎక్కడ చూసినా ఎక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. కొన్ని కంట్రీస్ లో అసలు ఉండదు వాటి, అవన్నీ చాలా సేఫ్ కంట్రీస్ గా ఉన్నాయి. అది కూడా గవర్నమెంట్ సైడ్ నుంచే పాసిబుల్ అవుతుంది. థర్డ్ థింగ్ అనేది షుడ్ బి లైక్ ఇమీడియట్ గా వాళ్ళని క్యాచ్ హోల్డ్ చేసేసి వాళ్ళకి చాలా క్రూయల్ పనిష్మెంట్ ఇస్తే గానీ ఇలాంటి, అంటే ఇప్పుడు ఈ న్యూస్ చూసి అమ్మాయిలకి ఎలాగా వణుకు పుట్టిందో ఇలా చేస్తే ఇలా అవుతుంది అన్న వణుకు కూడా ఉంటేనే ఈ సమాజంలో ఏమన్నా చేంజ్ అవుతుంది. లేకపోతే చేంజ్ చేయడం చాలా కష్టం. మెయిన్ గా గవర్నమెంట్ ఏదైనా చెయ్యాలి అంటే ఈ శిక్షను చూసి తలుచుకుంటేనే భయపడే విధంగా ఉండాలి అంటారు, అంతేనా? కఠిన శిక్ష డెఫినెట్ గా ఉండాలండి. కొన్ని వీడియోస్ ఇవి చూసాక కొన్ని వీడియోస్ డాక్టర్ గ్రూప్ లో సర్క్యులేట్ అవుతున్నాయి. యుఏఈ లో అరబ్ కంట్రీస్ లో ఎలా ఉంటుందంటే వాటిని విత్ ఇన్ 3-4 డేస్ లో దే కటింగ్ అప్ దేర్ హెడ్. సో ఐ యాజ్ ఎ విమెన్, నాట్ యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ విమెన్, యాజ్ ఎ మదర్ ఆఫ్ 2 గర్ల్ చిల్డ్రన్, యాజ్ ఎ విమెన్ ఆఫ్ 2 so many friends, ఐ విష్ లైక్ చేసాడు వాడిని అక్కడికక్కడే 3 రోజుల్లోనే మెడ తీసి పడేస్తే గానీ ఈ సమాజం అనేది ఎప్పటికీ బాగుపడదు. ఆ భయం అనేది లేదు. ఆ భయం లేకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. నిందితులు ఎవరైనా బయటకు రావాలి, కఠిన శిక్షలు పడాలని యాజ్ ఏ డాక్టర్ గా మీరు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి.